హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, మనకు టీఆర్ఐఆర్బి నుండి అంటే తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుండి సో మరొక నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట. సో పీజీటీ అంటాం కదా, సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 24/4 నుండి అంటే దాదాపుగా మనకు 1 మంత్ ఇచ్చారనమాట. 24/4 నుండి ఇక్కడ చూడండి, 24/4 నుండి 24/5 వరకు, మే 24 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్కి బిఫోర్ మనం ఓటీఆర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవి చూసుకోవచ్చు దీనికంటే ముందు వీడియోస్లలో. అండ్ సో దీనికి సంబంధించి మనకు పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 ఉంటాయండి. సో 3 రకాల పేపర్లు ఉంటాయి దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ 3 రకాల పేపర్లు అనేవి మనం, ఫస్ట్ పేపర్ వచ్చేసి బైలింగువల్ మీకు తెలుసు ఆల్రెడీ, ఇంగ్లీషు అండ్ తెలుగులో ఉంటుంది ఫస్ట్ పేపర్. ఇక రెండవ పేపర్ వచ్చేసి, మూడవ పేపర్, రెండు పేపర్లు వచ్చేసి మనకు ఇంగ్లీష్ వర్షన్లో మాత్రమే ఉంటాయి, ఎక్సెప్ట్ ద లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ కాకుండా మిగతాయని కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయన్నమాట. అండ్ దీనికి సంబంధించి మనకు మొత్తం 1276 పోస్టులతో నోటిఫికేషన్ అయితే జారీ కావడం జరిగింది. సో బేసిక్ పే వచ్చేసి మనకు 45,960 నుండి 1,24,000 వరకు అయితే ఉన్నదన్నమాట. సో ఇది మనకు బేసిక్ పే అయితే ఇట్లా ఉంటుంది. అండ్ దాదాపుగా మనకు 60,000 అయితే శాలరీ అయితే వస్తుందన్నమాట. అండ్ 1276 పోస్టులు అయితే ఉన్నాయి, 3 సొసైటీల్లో ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు క్వాలిఫికేషన్ సేమ్ ఉన్నాయి. ఒకసారి చూసినట్లయితే మనకు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి, పీజీ అనేది పాస్ అయి ఉండాలి కన్సర్న్ సబ్జెక్టులో. తర్వాత 50% మార్కులతో పాస్ అయి ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 45% మార్కులతో పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ బీఎడ్ కలిగి ఉండాలి కన్సర్న్ మెథడాలజీతో. ఒకవేళ ఎన్సిటీ రూల్స్ ప్రకారం మనకి ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్ మెథడాలజీ ఏదైతే ఉందో, సో అది లాంగ్వేజ్ పండిట్ కూడా అవైలబుల్గా ఇచ్చారనమాట. లాంగ్వేజ్ పండిట్ కూడా ఎలిజిబిలిటీగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది అండ్ సో దీన్ని బట్టి మనకు ఎంఏ తెలుగు అండ్ లాంగ్వేజ్ పండిట్ చేసుకున్న వాళ్ళు అట్లా ఉంటారు కదా. అండ్ సో ఎంఏ హిందీ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ అట్లాంటి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది కన్సర్న్ సబ్జెక్ట్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇంతకుముందు మీకు ఏదైతే జేఎల్కి ఇచ్చారో, సో ఆల్మోస్ట్ అవే అలైడ్ సబ్జెక్టులు అయితే మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా మళ్ళీ ఇచ్చారు మనకు, ప్రతి నోటిఫికేషన్లో కూడా అది మెన్షన్ చేస్తూనే ఉన్నారు. ఏజ్ వచ్చేసి మనకు 44 ఇయర్స్ వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయినట్లయితేనేమో 49 ఇయర్స్ వరకు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫీజు వచ్చేసి మనకు 1200 రూపాయలు ఓపెన్ క్యాండిడేట్స్కు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి వచ్చేసి 600 రూపీస్ అయితే ఫీ పేమెంట్ ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి మనకు. ఓటీఆర్ తర్వాత మనకు అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా మీకు ఇంతకుముందు వీడియోస్లో అందించడం జరిగింది. ఓటీఆర్ అండ్ సైన్అప్ కావడం ఎలా, తర్వాత అప్లికేషన్ ఎట్లా ఫిల్అప్ చేయాలి అన్నీ కూడా మీకు క్లియర్గా ఇంతకుముందు వీడియోస్లో మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. సో పీజీటీ పోస్ట్ వచ్చేసి మనకు మల్టీజోన్ పోస్ట్ అనమాట. ఇది మల్టీజోన్ 1 అండ్ మల్టీజోన్ 2 వారిగా మనకు బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సొసైటీ వారీగా మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు నోటిఫికేషన్లో డౌన్లోడ్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట. వీటి లింక్స్ అయితే మీకు కింద ఇస్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు మొత్తం 300 మార్క్స్గానే ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్, తర్వాత ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి మెథడాలజీ ఉంటుంది, థర్డ్ పేపర్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. సో ఈచ్ 100 మార్క్స్. డెమో అంటూ ఏం లేదండి, ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇంతకుముందు జేఎల్కి అయితే డెమో ఇచ్చారు మనకు, దీనికైతే లేదు. సో ఇవంతా కూడా మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మళ్ళీ ఒకటి మీకు క్లియర్గా వీడియో అయితే అందిస్తాను అనమాట. సో ఇది మనకు ఈ పీజీటీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు అనమాట. సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.